హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఏంటంటే మన దగ్గర ఉన్న గప్పీస్ మాలీస్ బేబీస్ అనేది ఎలా కేర్ చేయాలనేది దాని గురించి అయితే మన వీడియో అండి. ఈరోజు చాలామంది దగ్గర గప్పీస్ మాలీస్ బేబీస్ పెడుతూ ఉంటాయి, కానీ ఏంటంటే అవి చనిపోతున్నాయని చాలామంది చెప్తున్నారు. అవి చనిపోవడానికి ఏంటంటే రీజన్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే బేబీస్ అనేవి చాలా చిన్నగా పుడతాయి కాబట్టి. ఏంటంటే మనం మెయిన్గా వాటి అనేది జాగ్రత్తగా పెంచుకోవాలండి. వీటికి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వాటర్ అండి. వాటర్ అనేది ఏంటంటే మంచి వాటర్ అయితే వేయాలి. అలాగే వాటర్ మనం మార్చేటప్పుడు అలాగే వేసేటప్పుడు కూడా మనం చాలా జాగ్రత్తలు అయితే పాటించాలి, ఎందుకంటే మనం ఇప్పుడు కూడా వాటర్ మార్చేటప్పుడు ఏంటంటే ఫిష్కి అనేది హాని జరగకుండా మనం నెమ్మదిగా ఆ ఫిషెస్ అనేది నెట్తో నెమ్మదిగా తీసి వేరే దాంట్లో వేసి అప్పుడైతే వాటర్ అయితే మార్చాలి. లేదు డైరెక్టర్గా మనం వాటర్ తీసేసి మళ్ళీ డైరెక్టర్ వాటర్ అనేది వేయడంతో ఫిష్కి అనేది ట్రస్ట్ ప్రాబ్లం అనేది వచ్చి ట్రస్ గురై చనిపోవడం జరుగుతుంది. అందువల్ల మనం ఏం చేయాలంటే, ఒకవేళ నాకు నిజంగా వాటర్ మార్చడం అయితే రాదు, అసలు నేను వాటర్ మార్చలేను అనే వాళ్ళు ఏం చేయాలంటే అక్వేరియం షాప్లోనే సైఫింగ్ పైప్ అనేది అమ్ముతారండి. సైఫింగ్ పైప్ అనేది మనం తెచ్చుకొని కింద ఫిష్ వేసే వ్యర్థాలను మనం ఏం చేయాలంటే దాంతో సైఫింగ్ చేసుకొని మళ్ళీ కొంచెం వాటర్ అనేది నెమ్మదిగా మనం యాడ్ చేసినా పర్వాలేదు. అంతేగాని మాకు వాటర్ మార్చడం రాకపోయినా సరే వాటర్ మార్చితే అవి అనేది చనిపోవడం అయితే జరుగుతుంది. అలాంటి పనులు అయితే చేయకండి, ఎందుకంటే అవి పుట్టడమే చాలా డెలికెట్గా పుడతాయి. మనం ఏంటంటే సరిగ్గా కేర్ చేయకపోతే వెంటనే చనిపోవడం జరుగుతుంది. అలాగే ఫిషెస్కి అనేవి చాలామంది కూడా ఏం చేస్తారంటే వాటర్ అనేది మురికి వాటర్ అయిపోయినా సరే మార్చరు, ఎందుకంటే ఒకవేళ మారిస్తే ఒకవేళ ఫిషెస్ అనేది చనిపోతాయని చెప్పేసి మార్చరు. కానీ అలా వదిలేస్తే అవి నిజంగా చనిపోవడం అయితే జరుగుతుంది. మీరు ఎప్పుడైతే వాటర్ అనేది మురికి వాటర్ అయిపోతుందో ఆ టైంలో మనం ఏం చేయాలంటే కంపల్సరీ వాటర్ అయితే మార్చాలి. అలాగే చాలామంది కూడా లైఫ్ లైన్స్ అనేది యూజ్ చేయరండి. యూజ్ చేయడంతో ఫిషెస్కి ట్యాంకులు అనేది అమోనియా ఫామ్ అయిపోద్ది. మీరు ఏం చేయాలంటే కంపల్సరీ లైఫ్ హ్యాండ్స్ అనేది యూజ్ చేయాలి. లైఫ్ హ్యాండ్స్ వల్ల మనకి యూజెస్ లేకపోయినా ఫిషెస్కి అనేది చాలా యూజ్ఫుల్ అయితే ఉంటుంది, ఎందుకంటే ఫిషెస్ అనేవి ఆ లైఫ్ హ్యాండ్స్ వల్ల లోన్ అయితే ఆడుకోవడం అయితే జరుగుతుంది. అలాగే అమోనియా కంటెంట్ అనేది తగ్గించడం అయితే జరుగుతుంది లైఫ్ హ్యాండ్స్ అనేవి. అలాగే చాలామంది కూడా ఫిషెస్కి అనేవి చిన్న బేబీస్ కాబట్టి మనం ఎక్కువ ఫుడ్ వేస్తే బేగ ఎదిగిపోతాయని చెప్పేసి ఎక్కువ ఫుడ్ వేయడం అయితే జరుగుతుంది. కానీ అలా ఎక్కువ ఫుడ్ వేయడంతో ఫిషెస్ అనేవి కొంచెమే తింటాయి చిన్న బేబీస్ కాబట్టి, కొంచెం తిని మిగతా ఫుడ్ అని వదిలేస్తే ఆ మిగతా ఫుడ్ అంతా వేస్ట్గా పోతుంది కాబట్టి అది డౌన్లో దిగిపోయి అమ్మోనియా ఎక్కువ ఫామ్ అయిపోయి ఫిషెస్ చనిపోవడం అయితే జరుగుతుంది. అందువల్ల ఏం చేయాలంటే మన దగ్గర ఉన్న ఫిషెస్ ఎన్ని ఉన్నాయో దాన్ని తగ్గ ఫుడ్ అయితే వేయాలి. అవి తిన్నంత ఫుడ్ మాత్రమే మనం వేయాలి, అంత మించి మనం ఎక్కువ వేస్తే ఫిషెస్ చనిపోవడం అయితే జరుగుతుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే తిన్నంత మాత్రం ఫుడ్ మాత్రమే మనం వేయాలి. ఇంకో విషయం ఏంటంటే మనం ఫిషెస్కి అనేవి బోర్ వాటర్ అలాగే మన నూతిలో వాటర్ అనేది యూజ్ చేయాలి. అలాగని చెప్పేసి మనం ఏ వాటర్ పడితే వాటర్ అయితే యూజ్ చేయకూడదు. మున్సిపాలిటీ వాటర్ అయితే అసలు యూజ్ చేయకూడదు. ఒకవేళ బోర్ వాటర్ అయినా సరే ఈ రోజు నైట్ మనం ఏ ట్యాంక్లో అయితే మన ఫిషెస్ని విడిచిపెట్టాలనుకుంటున్నాం ఆ ట్యాంకులు అనేది మనం బోర్ వాటర్ అనేది ఈ రోజు నైట్ అయితే రేపు మార్నింగ్ అనేది ఫిషెస్ని విడిచిపెడితే ఇంకా మంచి రిజల్ట్ అయితే వస్తుంది కంపల్సరీ. అంతేకాకుండా మనం మున్సిపాలిటీ వాటర్ వేస్తే మన అందరూ ఫిషెస్ అయితే అవి చనిపోవడం అయితే జరుగుతుంది, ఎందుకంటే మున్సిపాలిటీ వాటర్లో చాలా కెమికల్స్ అనేది కలుపుతారు కాబట్టి, అందులోనే క్రిములు చనిపోవడం కోసం బ్లీచింగ్ పౌడర్ అనేది కలుపుతారు కాబట్టి. అందువల్ల మనం ఏం చేయాలంటే బోర్ వాటర్ మాత్రమే యూజ్ చేయాలి. ఒకవేళ నూతి వాటర్ యూజ్ చేసినా పర్వాలేదు. ఫిషెస్కి అనేది హై ప్రోటీన్ ఫుడ్ యూజ్ చేస్తే మంచి రిజల్ట్ అనేది వస్తుంది, ఎందుకంటే హై ప్రోటీన్ ఫుడ్లో మంచి ప్రోటీన్ ఉంటుంది కాబట్టి అవి బేగ ఎదగడం అయితే జరుగుతుంది. అందువల్ల మీరు ఏం చేస్తారంటే ఒకవేళ పిల్లెట్స్ తీసుకుంటే పిల్లెట్స్లో ఏంటంటే హై ప్రోటీన్ ఫుడ్ అనేది ఉంటుంది కంపల్సరీ. అవి కొంచెం కాస్ట్గా ఉంటుంది కాబట్టి కొంచెం మీరు ఎక్కువ రేటు పెట్టుకుంటే అవి ఏంటంటే ఫిష్ అనేది కొంచెం బేగ ఎదగడానికి అయితే సపోర్ట్గా ఉంటుంది. అది కాకుండా చీప్ క్వాలిటీ ఫుడ్ మనం కొంటే ఫిషెస్ అనేవి బేగ ఎదగవు, అలా కలర్ అనేది కూడా బేగ రాదు. ఒకవేళ కలర్ వచ్చినా సరే అంత అట్రాక్షన్గా అయితే ఉండవు గప్పీస్ అయితే. మెయిన్గా మనం గప్పీస్ ఎప్పుడు పెంచినా సరే మనం ఏంటంటే హై ప్రోటీన్ ఫుడ్ అనేది యూజ్ చేస్తే గప్పీస్కి అనేది కలర్ అనేది బేగ వస్తుంది, అలాగే చూడడానికి కొంచెం అట్రాక్షన్గా అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే ఇదే ఫ్రెండ్స్. అలా వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చుకోండి ఫ్రెండ్స్, అలా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్.